ఆలోచిస్తున్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారి నా దగ్గరికి వచ్చాడు. నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగితే నన్ను చూడడానికి ఒక ఐపీఎస్ అధికారి వచ్చాడు. ఇప్పుడు సర్వీస్లో ఉన్నారనుకుంటే ఎక్కడో ఎక్కడో తెలియట్లేదు, గుర్తు లేదు కానీ బట్ ఉన్నారు. ఆ వ్యక్తి వచ్చి నా చోటకు ఎలా ఉందంటే ఏంటంటే చిన్న మీకు అవాంటు ఏదో ఒక చిన్న మాట చెప్పాలని వచ్చాను, మేము చూస్తాం ఏంటి సార్ అంటే మీరు కానీ మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా కానీ మీ బ్రదర్స్ కానీ నేను పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉందా? అసలు అప్పటిదాకా నేను పొలిటికల్ పార్టీ ఆలోచించలా. లేదండి అట్లాంటిది లేదు. ఏ అన్న అంటే లేదు, దే టార్గెటింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ, నిన్ను మీ అన్నయ్య గారి పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎలా టార్గెట్ చేస్తారు? ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తారు. ఆయన ఐపీఎస్ అధికారి అన్న దేని టార్గెట్ చేస్తారండి అని మేము లేము కదా. అసలు ఏమని ఉంటుందన్నా అంటే పాలిటిక్స్లో ఇంత జనాదరణ, ఇంత ప్రజాకర్షణ, ఇంత బలం ఉన్న వ్యక్తులు పాలిటిక్స్లోకి వస్తే వాళ్ళ దిశ మారిపోద్ది. కాబట్టి ప్రీఎంప్టివ్ స్ట్రైక్ కింద మేము ఇది చేయబోతారు సార్. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ పాలిటిక్స్. నేను అనిపించింది అసలు నాకు ప్రభుత్వం చేయిస్తుంది, ఇది మీకు చెప్పడానికి వచ్చాను. సీ బెటర్ ఏంటి మీ ఓకే సారాంశం ఏంటంటే నేను అర్థం చేసుకుంది, నేను అనౌన్స్ చేయాలి నేను కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మాకెవరికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదండి అని. అప్పుడు మనల్ని ఏం చేయరు. నాకేమనిపించిందంటే కృష్ణుడు పుట్టక ముందే, ఓకే దానికి ముందు కృష్ణుడు పుట్టడానికంటే ముందు ఒక 8 మంది శిశువుల్ని గర్భం నుంచి బయటికి రాగానే ఎలా చంపేశారు. ప్రియమిటీస్ అంత క్రూయల్గా ఉంటుంది పొలిటికల్ వ్యవస్థ, అంత క్రూరంగా ఉంటారు. బాగానే ఉంటారు, తెల్ల పంచలు వేసుకొని తిరుగుతూ ఉంటారు కానీ మనసు చాలా మలినంగా, చాలా క్రూరంగా ఉంటుంది. నేను వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అప్పుడు దాకా నాకేం అనిపించలే. నేను అప్పుడు దాకా అబ్జర్వేషన్లో చూశాను, అబ్జర్వేషన్లో పెట్టాను.